విద్యా సమావేశానికి మరి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా మిత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు అదే విధంగా రాజానగరం శాసనసభ్యులు శ్రీ జక్కంపూడి రాజా గారికి అదే విధంగా మరి నగర అధ్యక్షులైనటువంటి శ్రీనివాస్ గారికి మిగతా నాయకులకు పెద్దలకు అదే విధంగా మీడియా సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ రోజున ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం మా అనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు చేసినటువంటి ఒక అవినీతి కార్యక్రమాన్ని బట్టబయలు చేయడానికి ఈ రోజున ఇక్కడికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 1993-94 ప్రాంతంలో రాజకీయ ప్రాబల్యాన్ని అడ్డం పెట్టుకుని ఈ అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి మాజీ శాసనసభ్యులైనటువంటి శ్రీ నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి గారు ద్వారపూడి గ్రామానికి సంబంధించి వేములపల్లి ప్రాంతంలో పేద ప్రజలకు సంబంధించిన అసైన్డ్ ల్యాండ్ని తీసుకుంటం జరిగింది. అది తీసుకుంటమే కాకుండా దాంట్లో ఒక పౌల్ట్రీ కూడా నిర్మించడం జరిగింది. అసైన్డ్ ల్యాండ్ అంటే మనందరికీ కూడా తెలుసు, అసైన్డ్ ల్యాండ్ పేద ప్రజలకే చెందాలి, అది కూడా వ్యవసాయానికి సంబంధించే అది కూడా అర్హత కూడా ఉన్న వాళ్ళకే అసైన్డ్ ల్యాండ్ ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది. అటువంటి దాంట్లో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కింద పౌల్ట్రీ నిర్మించడమే కాకుండా దానిపైన రాజమండ్రి యూకో బ్యాంక్ నుంచి లోన్ కూడా తీసుకుంటం జరిగింది. దీన్ని మార్ట్గేజ్ చేసి యాక్చువల్గా అసైన్డ్ ల్యాండ్ అన్నది ఎవరో కూడా మార్ట్గేజ్ చేయకూడదు. దానికి సంబంధించి ఈ రోజుకి సుమారు 9 కోట్ల పైచీలకు అక్కడ యూకో బ్యాంకు సంబంధించి రుణం ఇంకా పెండింగ్లో ఉంది. అంతేకాకుండా ఇదే ల్యాండ్ని తీసుకుని వెళ్ళి తను అక్కడ గతంలో నిర్మించినటువంటి వంశీ పవర్ ప్రాజెక్ట్కి కొల్లెటరల్ సెక్యూరిటీగా కూడా పెట్టి సుమారు అది ఈ రోజుకి 12 కోట్ల వరకు అది కూడా ఉంది. ఇది కాకుండా ఎరిడా సంస్థ నుంచి కూడా సుమారు 2-3 కోట్ల మధ్యలో అక్కడ కూడా కట్టవలసి వస్తుంది. కూడా సుమారు 20-25 కోట్ల మధ్యలో మరి రుణాలు పొందడం జరిగింది. రుణాలు పొందడంలో తప్పు లేదు, కానీ రికార్డు పెర్ఫెక్ట్గా ఉండాలి. అసైన్ ల్యాండ్ అన్నది అసలు సెక్యూరిటీగా పెట్టడానికి లేదు, అది మన అందరికీ కూడా తెలిసిన విషయమే. దీనిపైన గతంలోనే అతనిపైన ఆరోపణలు రావడం, అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి పేద ప్రజలు కొంతమంది ఆ స్థలాన్ని మాకు ఇవ్వండి, మాకు అర్హత ఉంది, వీళ్ళు అన్యాయంగా వీళ్ళు ఆక్రమించుకున్నారు, అసైన్ ల్యాండు పేద ప్రజల దగ్గర నుంచి వీళ్ళు తీసుకుంటాం జరిగిందని వాళ్ళు మరి కలెక్టర్ గారికి విన్నవించుకుంటాం. కలెక్టర్ గారు మన కోనసీమకు సంబంధించి కలెక్టర్ గారు దీనిపైన సమగ్ర విచారణ జరిపించి ఆర్డీఓ గారు అదేవిధంగా మండపేట రూరల్ తహసీల్దార్ గారి యొక్క రిపోర్ట్స్ ఆధారంగా ఈ ల్యాండ్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోమని కలెక్టర్ గారు కూడా మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దీనిపైన మరి చట్ట చర్యలు కూడా తర్వాత చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కూడా మరి కోరడం జరుగుతూ ఉంటుందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇటువంటి అంటే ఒక అసైన్డ్ ల్యాండ్ని తీసుకుంటమే కాకుండా గత 25-30 సంవత్సరాల నుంచి అనుభవించడమే కాకుండా దానిపైన మరి లోన్ తీసుకురావడం మార్టిగేజ్ చేయడం అంటే మరి చట్టాన్ని ఉల్లంఘించడం, ఒక మాజీ ప్రజాప్రతినిధి అయ్యి ఉండి ప్రజల మధ్యలో ఉండి ఇటువంటి పనులు చేస్తే ఇంకా సామాన్య ప్రజలకు మనం ఏం ఆదర్శంగా ఉంటాం, రాజకీయ నాయకులు మరి చెబుతూ ఉంటాం ఆదర్శంగా ఇలా ఉండాలి అలా ఉండాలని. మేమే మాట తప్పి వక్ర మార్గాల్లో పయనిస్తే ప్రజలకు ఏం సమాధానం చెప్తాం? అదేవిధంగా మరి సుమారు 20-25 కోట్ల వరకు కూడా లూటి అయింది, ఇది ప్రజాధనం. యూకో బ్యాంక్ నుంచి మరి జేబీ ఫైనాన్షియల్ వాళ్ళు కూడా ఈ లోన్స్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడం కూడా జరిగింది. ఈ రోజున జేబీ ఫైనాన్షియల్ వారికి ఈ అమౌంట్ ఇవ్వాలి, యూకో బ్యాంక్ వాళ్ళు పే చేసి నామినల్ అమౌంట్ పే చేసి ఈ ఏవైతే డెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా, ఇది ఒక్కటే కాదు యూజువల్గా జరుగుతూ ఉంటుంది దేశం మొత్తం మీద ఉన్న కొన్ని బ్యాంకులకు సంబంధించిన డెట్స్ అన్నీ కూడా ఆ ఫైనాన్షియల్ సంస్థ హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా జేబీ సంస్థ హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ జరిగింది. దేశం కాబట్టి దేవుడు అన్నవాడు ఉన్నాడని నేను నమ్ముతాను. దేవుడు అన్నాడు అన్నవాడు కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత అన్నా కానీ ఈ ఫైల్ బయటకు వచ్చిందండి, లేదంటే ఇన్ని సంవత్సరాలు తప్పుడు ప్రమాణాలు చేశారు కాబట్టి తప్పనిసరిగా దేవుడు ఇవ్వాలి కాబట్టి రేపన్నా శిక్ష వేస్తాడండి.
ఆ శిక్ష ముందుగానే ఇది హెచ్చరికిందే ఈ ఎవిడెన్స్ ఈ రోజున బయటికి వచ్చిందంటే కారణం డిఫరెంట్ గా దేవుడు మార్చొనే నేను ఈ రోజుకి నమ్ముతానని మరి ఇది వల అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయన శిష్యరికంలో ఆయన నాయకత్వంలో పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా బహుశా ఏదో ఒక రకమైనటువంటి క్రైమ్స్కి పాల్పడేటట్టుగా బహుశా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు అనుకుంటా చంద్రబాబు నాయుడు. ఈవేళ అసైన్మెంట్ ల్యాండ్ అని అంటే ఏదైతే ప్రభుత్వం పేదల కింద ఉన్నటువంటి వారికి కానీ లేక పొలిటికల్ సఫరర్సో లేక ఫ్రీడమ్ ఫైటర్సో ఇట్లా సమాజంలో కాస్త ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళని గుర్తించి ఇచ్చేటటువంటి భూములు, అటువంటి భూముల్ని మరి ఈవేళ ఒక శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి అసైన్మెంట్ ల్యాండ్స్ని తీసుకుని వాటిలో దర్జాగా వ్యాపార సంస్థలను నిర్మించడం, బ్యాంకుల్లో కోట్లాది రూపాయలు బ్యాంకుల్ని మోసం చేసి ప్రజల్ని మోసం చేసి అప్పులు తీసుకొచ్చి వాటి మీద ఆస్తులు సంపాదించుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారని అంటే నిజంగా సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో వారి అధికారాన్ని దుర్వినియోగం పరుస్తూ ఆవేళ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి వారు చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ కేవలం సమయాన్ని గడిపేటటువంటి కార్యక్రమం చేశారు. మరి అంతేకాకుండా గతంలో కూడా అనపర్తి నియోజకవర్గం పేరు కానీ లేక ఈవెన్ రాజానారాయణ నియోజకవర్గం పేరు కానీ చెబితే మొట్టమొదట గుర్తొచ్చేటటువంటి అంశాలు ఏంటంటే ఇసుక మట్టి దోపిడీ కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేటటువంటి కార్యక్రమాలు కానీ వీటన్నిటికీ పెట్టినటువంటి పేరు కింద ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. మరి వేళ అనపర్తి శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు ఏదైతే గడిచినటువంటి ఈ 3 సంవత్సరాల 4 నెలల్లోని కూడా ఎక్కడ ఒక్క పైసా కూడా అవినీతికి తావు లేకుండా నిజాయితీగా కేవలం ప్రజలకి సేవ చేయాలనేటువంటి ఒక దృక్పథంతో ముందుకు వచ్చినటువంటి వ్యక్తిగా కేవలం రూపాయి డాక్టర్గా పేరు పొంది తన వైద్య వృత్తి ద్వారా వేల మందికి ప్రాణాలు పోసినటువంటి డాక్టర్ గారు ఈవేళ కేవలం మరింత తన సేవలను అందించడానికి కేవలం రాజకీయాలు అనేటువంటిది సరైనటువంటి మార్గం అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ముందుకొచ్చారు. ఈవేళ స్పష్టంగా ప్రజలు అప్పుడున్నటువంటి శాసనసభ్యులకి ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులకి ఓ స్పష్టమైనటువంటి తేడాని గమనిస్తూ ఉన్నారు. ఈవేళ ఏదైతే డాక్టర్ గారు మాట్లాడినటువంటి విషయాలు ఉన్నాయో అవేవి కూడా ఆరోపణలు కాదు, కేవలం గాలి మాటలో ఊరికినే అవతల వాళ్ళ మీద బురజల్లాలనేటువంటి ఉద్దేశంతో చేసేటటువంటి కార్యక్రమాలు కాదు. ఎప్పుడో 2007 సంవత్సరంలో వెనకేసుకునేటటువంటి కార్యక్రమాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారు ఎవిడెన్షియల్గా దొరికినప్పుడు ఖచ్చితంగా వారికి సరైనటువంటి శిక్షలు పడాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మరి ప్రత్యక్షమైనటువంటి ఎన్నికల్లో కూడా వాళ్ళు పోటీ చేయకుండా పూర్తిగా అనర్హులుగా ప్రకటించాల్సినటువంటి అవసరం కూడా ఎన్నికల కమిషన్ మీద కానీ వ్యవస్థల మీద కానీ ఖచ్చితంగా ఉంది అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. మరి దయచేసి ఇప్పటికైనా ఊరికినే ఏదో ఒక రకంగా దీంట్లోంచి తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నాన్ని మాని చేసినటువంటి తప్పుని ఒప్పుకొని
అనపర్తి నియోజకవర్గం ప్రజలకు ప్రత్యేకించి క్షమాపణ చెప్పి ఏవైతే మీరు ఇతర ప్రాంతాల్లో కూడా సంపాదించినటువంటి ఆస్తులు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వానికి ప్రజలకు ఇచ్చేసి దన్నం పెడితే బాగుంటుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు ఒక సూచనని కూడా ఇస్తూ మరి ఇటువంటి వ్యక్తులను ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడు కూడా ఇటువంటి వాళ్ళకి సరైనటువంటి శిక్షలో పడేటట్టుగా కూడా చూడాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. పాత్రికేయ సోదరులందరికీ నమస్కారం.